ఇంట్రడక్షన్ లేకుండా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ జరగబోతుందన్నమాట ప్రమాణ పూర్తిగా ప్రమాణపూర్తిగా నేను చెప్పేవని కూడా చెప్పేయన్ని కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నా మనసులో నుంచి వస్తున్న మాట ఆ మనసులో నుంచి వస్తాయి ఎవరైతే ఎవరో రాసిచ్చిన స్కిట్ కాదు రాశిచ్చేదేందో బాబు చేస్తాను కిట్రా కార్పేన్ ఒక వ్యక్తి జబర్దస్త్ నుంచి బయటికి రావటానికి గల మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు ఇప్పుడు మీరు సొమ్మర్ టీవీకి రాగానే కాఫీ ఇచ్చారు ఇది ఒక మెగాస్టార్ ఈరోజు ఇక్కడ కూర్చొని అది రీజన్ అంటే చూసే వాళ్ళకి కానీ వినే వాళ్ళకి కానీ అది ఎంతవరకు కట్ట ఉండదు మీరు చెప్పండి వాళ్ళని కుక్కల్లా చూడండి మీ మనసు నొప్పించుకొని గొద్దురా నాకు ఈ జీవితం ఇలాంటి షో అని ఇప్పుడు మీ సొమన్ టీవీలో నువ్వు చేస్తాను గత ఐదు సంవత్సరాలు చేస్తున్నావు మంచి పేరు వచ్చింది టక్క ఈ కుటుంబానికి వచ్చింది ఒప్పుడు ఎవరా అది ఉన్నాడా బయటకు వచ్చేసాడు ఆర్పిఐన్ ఒక వ్యక్తి ఎవరో వదిలిన ఒక బాణంలాగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఎవరి బాణం ఎవడ బాను ఏంటి బాణం మా అనే ఒక ఛానల్కి వెళ్ళిన తర్వాత ఒక సంస్థ మీద ఒక వ్యవస్థ మీద పోరాడుతున్నట్టు అనిపిస్తుంది మీరు ఎందుకు మేము జబర్దస్త్ లైఫ్ ఇచ్చాము సుధీర్ కూడా బయటికి రావడానికి గల కారణం అంటే ఏం చెప్తావు వారికి ఆల్రెడీ మీ మీ షోకే వచ్చారు కాబట్టి ఆ పౌరాలు బయటికి తీస్తాడు ఆడా అంటాడు ఎంత ఇబ్బంది పడి ఉంటే ఎంత స్ట్రగుల్ అంటే బయటకు వచ్చి అంటున్నాను నేను మీరు అనుకోవచ్చు కదా చిన్న పిల్లడు అతను ఇప్పుడు అందరూ వచ్చేసారు బయటికి ఇంకా హైపర్ ఆదే మల్లెమాలకి కింగ్ అంటున్నారు ఇంకేముంది అందులో పరావు గారు వచ్చింది మల్లెమాల ఇష్యూ వల్ల బుల్లెట్ భాస్కర్ ఇష్యూ వల్ల అసలు ఎవడో ఎక్కడో ఉంటాడో అక్కడి నుంచి పరిపాలిస్తుంటారు మిగతా నలసిన అయిపోవాలి ఇంతమంది వచ్చేసినప్పుడు వాళ్ళకి విజ్ఞత వదిలేస్తున్నాను నేను వాళ్ళిద్దరు సాలిడ్ డైరెక్టర్లు ఇప్పుడు అవకాశం ఇచ్చారు కాబట్టి సాలిడ్ అని చెప్తున్నాను నిజంగా ఎవరెవరు అవకాశం ఇస్తే సాలిడ్ అంటారు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు చెప్పేది కరెక్ట్ కదా అలా ఏంటి ఇప్పుడు మల్లెమాల మీ అందరికి లైఫ్ ఇచ్చిందంటారా నాగబాబు గారు మీ అందరికి లైఫ్ ఇచ్చారు నాగబాబు గారు లైఫ్ ఇచ్చారు నాగబాబు గారు ప్రొడ్యూసర్ కాదు కదా లైఫ్ అర్థం తెలుసుకున్న మాట లైఫ్ అంటే ఏంటి నీకు ఫ్యామిలీ లేదా ఇక్కడ ఊడ వచ్చేసి పుట్టుకతోనే రెండు వంగరాలు వేసుకుని పొట్లే అందుకే నాగబాబు గారిని గుండెల్లో పెట్టుకున్నా ఆర్టిఫిషియల్ లేకపోతే పర్మనెంట్ ఇది ఆర్టిఫిషియల్ ఒక్క రీజన్ చెప్పు ఆ టాటూ ఎందుకు వేయించుకున్నావు నా దృష్టిలో చెగువేరా నాగబాబు గారు నీ గుండెల మీద ప్రమాణం చేసుకొచ్చావు చేసుకొచ్చి చెప్పు నువ్వు ఫస్ట్ అడగాల్సిన కలిసి క్వశ్చన్ ఆర్పి ఇలా అన్నాడు ఆర్పి ఇలా అన్నాడు అది కరెక్ట్గా కదల్లు అడగ డెఫినెట్గా నేను సుమన్ టీవీ కొంచెం గుండు ఊరికి హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఇంట్రడక్షన్ లేకుండా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ జరగబోతుందన్నమాట ఎందుకంటే ఇంట్రడక్షన్ కూడా భయ భయపడుతుందనమాట ఆ వ్యక్తి ముందు ఈస్ నన్ను దన్ కిరా కార్పీ విత్ మీ ఎక్స్క్లూజివ్లీ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ హాయ్ కిరా కార్పీ గారు హాయ్ రోషన్ ఎలా ఉన్నారు బాగున్నాను కిరాక్ ఆర్పి అంటే ఇష్టపడతారా ఆర్పి అంటే ఇష్టపడతారా మెంటల్ మదిగాడు అంటే ఇష్టపడతారా మెంటల్ మదిగాడు మెంటల్ మదిగాడేనా సూపర్ ఎస్ కమింగ్ టు సో ఆర్పీ మీ లైఫ్ స్టోరీ అందరికి తెలిసిన విషయమే ఒక్కసారి పక్కన పెడితే మీరు లైఫ్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో అండ్ జబర్దస్త్లో ఒక ట్రెండ్ సెట్ చేశారు మీర్ కానీ సుధీర్ కానీ రామ్ ప్రసాద్ కానీ గెటప్ సీను కానీ అప్పారావు గారు కానీ బుల్లిట్ భాస్కర్ హైపర్ రాతి ఎక్కడో ఉన్న షోని ఎక్కడికో తీసుకెళ్లిన రోజులు కూడా ఉన్నాయి డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాను కిర్రా కార్పి అని ఒక వ్యక్తి జబర్దస్త్ నుంచి బయటికి రావడానికి గల మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు మెయిన్ రీజన్ అంటే ఒక రోజులో జరిగింది కాదు అంటే ఒకే రాత్రి గొడవపడి వచ్చుకుంది కాదు కొన్ని సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్న విషయాల్ని ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకున్న అదే బయటకు వచ్చాడు రీజన్స్ చాలా ఉన్నాయి ఒకటి వచ్చి మల్లెమాల సంస్థలో ఫుడ్ అసలు బాగుండదు మధ్యాహ్నం అన్నం మిగిలితే సాయంత్రం పులిహోర ఇంకా అదే అన్నం అన్నం ఉడకనియకుండా ఉంచే పులిహోర చేయడం కోసమే కూడా అర్థం కాదు అలా ఉంటుంది అసలు ఒరిజినల్గా టీ అయితే రోషను ఇంతవరకు జబర్దస్త్ కెరీర్లో ఒక టైప్ ఆఫ్ మెంబర్స్కి తప్ప మిగతా వాళ్ళకైతే ఆ టీ మనిషి అని కూడా తాగడం ఒకవేళ తాగినా ఏదో తెలియని డిప్రెషన్లో ఉంటాం ఎందుకని ఆలోచిస్తే అదే ఉంటుంది అంత దారుణంగా ఉంటది ఇప్పుడు మనం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు బేసికల్గా మనకు మనకి పిల్లలు చెప్పే ప్రాబ్లం ఇదే ఫుడ్ అని అవును బట్ పేరెంట్స్ చెప్తారు అవును ఫుడ్ కోసం వెళ్ళావా చదువు కోసం వెళ్ళావా అని చదువు కోసం వెళ్ళాను అనేది పిల్లలకి ఎక్కువ నేర్పిస్తాం మనం అవును ఫుడ్ అటు గా ఉన్నా కానీ అడ్జస్ట్ చేసుకోవడం నేర్చుకోవాలమ్మా మన ఇంటి నుంచి బయట పోయిన తర్వాత రకరకాలుగా ఉంటుంది అన్నీ కూడా మనం అలవాటు చేసుకుంటేనే లైఫ్ అంటారు కదా అవును కేవలం ఫుడ్ కోసం అనేది రీజన్ అవుతుంది నువ్వు ఒక మీ పిల్లడికి ఒక రెండు లక్షలు పెట్టి పెద్ద కార్పొరేట్ కాలేజీలోని స్కూల్లోనూ జాయిన్ చేపిస్తే అటు ఎందుకు ఉంటుంది అటు ఇటు అంటే నాకు అర్థం కాలేదు వాళ్ళు కట్టించుకునేది డబ్బులతో సహా ఫుడ్తో కలిపే ఫుడ్ బాగుంటుంది మేము ఫుడ్ బాగా పెడతామని తెలిసినప్పుడే అది ఒక అగ్రిమెంట్ చేసుకుని వెళ్తాం అటు ఏం కాదు అటు ఇటు అనేది ఎలా ఉంటుంది అంటే కొత్త మాస్టర్ వచ్చాడు అన్నం ఉడకలేదు లేకపోతే చాలా దూరం అయిపోయింది ప్రొడక్షన్ బాలేదనే దానికి ఒక రీజన్ ఉంటుంది పది సంవత్సరాల నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎందుకు ఉంటుంది అది వాంటెడ్గా పెట్టడమే కదా ఎందుకు అలా ఉంటుంది ఇప్పుడు సొమన్ టీవీలో మీరు ఫోన్ చేస్తారా చేస్తావా అటు ఇటు ఉంటుందా బాగుంటుందా అటు ఇటు రోజు ఉంటే కూడా తింటావా రోజు తినలేము రోజు మరి నేను అదే చెప్పేది అటు ఇటు అనేది ఎందుకు ఉంటుంది అంటున్నా ఫుడ్ ఎవరిలో వాడు తింటాడు ఎవరు స్తోమ తగ్గట్టు వాడు బ్రతకతాడు కానీ సినిమా ఇండస్ట్రీ కానీ టెలివిజన్ ఇండస్ట్రీ కానీ అటు ఇటు ఉండకూడదు నీట్గా ఉండాలి క్లారిటీగా ఉండాలి కష్టపడి పని చేస్తారు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు అయితే తింటే మూడు పొట్లే తింటాడు మూడు మూడు వందల అరవై రోజులు ఆడేబడి తింటారు కదా అంటే ఫుడ్ జబర్దస్త్ మానేసాం అనేది ప్రేక్షకులు కొంచెం గమ్మత్తుగా ప్రేక్షకులకి గమ్మత్తు అదే చెప్తాను ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి అంటున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాన్నే టిఫిన్ పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాన్నే టిఫిన్ పెడితే బయట ఎదురుగా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంటుంది నానక్రాంగూడలో అక్కడ ఒక ఐదు ఆరు వేల మంది కూలీలు ఉంటారు బీహారు ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ కోసంగా వాళ్ళు కొంచెం డబ్బులు మిగిల్చుకోవాలని తక్కువ తినాలని ట్రై చేస్తారు ఇక ఉదయాన్నే సైకిల్ మీద టిఫిన్ తీసుకువస్తారు కదా అవును ఆ సైకిల్ వచ్చిందో లేదో వాళ్ళు ఎగబడతారు జబర్దస్త్ కూడా ఎగబడతారు టీమ్ లీడర్స్ కూడా లీడర్స్ కంటిస్టెంట్లు అందరూ ఇక్కడ బాగోలేక దరిదాపుల హోటల్ లేక ఎగబడి తింటారు అది చాలా మంది మాకే చిన్నతంగా అనిపించింది దాంతో పోలిస్తే బాగుందని సంతోషం కూడా అనిపించింది ఇదొక రీజన్స్ చాలా నీకు ఒకటి అడగలేని సందర్భాలు అంటారు కొన్ని వందలు సార్లు అడిగాం ఒకసారి చికెన్ పెట్టేవాళ్ళు చికెన్ అంటే ప్రొడక్షన్ అబ్బా అది నేను మా ఇంటికి నువ్వు మీ ఆవిడ రాయా అంటే సండే రోజు పిలిచినప్పుడు మినిమం నువ్వు ఎక్స్పెక్ట్ చేయవా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ప్రొడక్షన్ అనేది ఒకటి ప్రొడక్షన్ అనేది మాకు దయ తెలిచి పెట్టడము ఏదో ఏదో అవతల వాడికి సైన్ చేయాలని పెట్టడం కదా ప్రొడక్షన్ అనేది ఒక రూల్ అది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఏదైతే కెమెరా ఎలా ఉంటుందో సెట్ హాట్ ఎలా ఉంటుందో ప్రొడక్షన్ కూడా ఒక రూలు అది మంచి ఫుడ్ పెట్టడము అనేది ఒక రూల్ అది దాన్ని పదే పదే రిపీట్ చేస్తూ వెళ్ళడం అంటే ఏంటంటే కేజీఎఫ్లో బానిసలా చూడడం అంతే నేను ఒక రోజు అడిగాను రెండు రూపాయలు అన్నం పెడితే పెట్టాను కనీసం ఉడకలేదు ఫస్ట్ చికెన్ పెట్టేవాళ్ళు ఎవరన్నా చికెన్ గురించి అడగగానే చికెన్ తీసేయండి దీనివల్లే కదా అవుతుంది అసలు ఆ చికెన్ ఎందుకు బాగలేదు బాగా చేయాలనే సెన్స్ తీసుకోరు తర్వాత ఆ పెద్ద రైటర్ ఉంటాడు ఆ కత్న పాపం తనకు ఒకరోజు ఎగ్గ పెట్టలేదు పెట్టబేసి కడిగితే ఎగ్గ తీశారు అంటే రీజన్ ఏంటంటే వాళ్ళని కుక్కల్లా చూడండి లేకపోతే ఎవడైనా శ్యాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ భోజనం తెప్పించుకో తిన చెప్పు వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు ఈ భోజనం తినమని చెప్పు అటు అంటున్నా నెలక ముప్పై రోజులు అవును జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఉండేది రెండు రోజులు అవును ఇరవై ఎనిమిది రోజులు మీరేంటో మీ ట్రావెల్ ఏంటో మీ షూటింగ్స్ ఏంటో మీకంటూ ఒక అసిస్టెంట్ ఒక డ్రైవరు ఒక హంగామా వాళ్ళు ఇచ్చే రెమ్యరేషన్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి టూ డేస్ ఫుడ్కి మీ ఇంటి నుంచి డ్రైవర్ వెళ్ళి తీసుకురావడం లేకపోతే మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు అవును ఒక ఫ్యాన్ కి ఫోన్ చేసినా గానీ అలా హోటల్ నుంచి తేండి అంటే ఫుడ్ తేరా మరి పెట్టడం మేము పెట్టమని చెప్పొచ్చు మరి టైం కి ఫుడ్ వచ్చిందని చెప్పడం ఇది రీజన్ కాకుండా మీరు చాలా అన్నారు కాబట్టి షూటింగ్ జరిగేటప్పుడు ఫుడ్ నాసిరకంగా పెట్టడం అతి తెలివి పెట్టడం ప్రతిదీ రూపాయి మిగిల్చుకుని అదే చెప్తాను కదా నేను సురేష్ ప్రొడక్షన్స్లో తిన్నాను పీవీపీ ప్రొడక్షన్స్ గారు తిన్నాను యూవీ క్రియేషన్స్లో తిన్నాను దిల్ రాజు గారి ప్రొడక్షన్లో చూశాను ప్రతిదీ చూసా ఎక్కడా కూడా ఒక వాల్యుబుల్ ఫుడ్ ఉంటుంది వాల్యుబుల్ అంటే నేను మటనో ప్రాన్స్ పెట్టమని కాదు నువ్వు పెట్టే ఏదైతే ఫుడ్ ఉందో మనిషి తినగలిగింది పెట్టు అని అడతారు ఎవరైనా రెండు రోజులు మేము ముప్పై రోజులు తిన్నాము ఇరవై రోజులు తిన్నాం ఏమో నేను నాకు ఇప్పుడు ముప్పై చల్లర వయసు ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి నా గుండె కొట్టుకుంటుంది కదా ఏ రెండు రోజులు కొట్టుకోకపోతే ఇబ్బంది ఏంటి ఇబ్బంది ఏంటి అంటున్నా అంటే ఇది పర్టికులర్ రీజన్ అయితే నాలుగు ఎపిసోడ్ అంత మనోవేదన అనుభవిస్తే నాలుగు వందల ఎపిసోడ్స్ కంటిన్యూ గా నువ్వు అక్కడ ట్రావెల్ అయ్యావు ఫ్యామిలీ అనుకున్నారు ఒక ఫ్యామిలీ లాగా మీరు కూడా ఎక్కడైనా వేదికల మీద పోయినప్పుడు మళ్ళీ మళ్ళీ మాకు లైఫ్ ఇచ్చింది మళ్ళీ మళ్ళీ చాలా చూసాం చాలా మంది మళ్ళీ మళ్ళీ నిలయమని పెట్టుకున్నారు చాలా మంది బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకున్నారు అన్నపూర్ణ గేట్ దగ్గర ఉండే వాళ్ళం మేము ఇప్పుడు అన్నపూర్ణలోనే కాలు మీద వేసుకొని కూర్చున్న రేంజ్కి వెళ్ళి ఉన్నారు కొత్త కొత్త ఫ్లాట్లు కొన్నారు శ్యాంప్రసాద్ రెడ్డి గారిని ఇన్వైట్ చేశారు నాగబాబు గారిని ఇన్వైట్ చేశారు రోజా గారిని ఇన్వైట్ చేశారు ప్రతి ఒక్కళ్ళ కారు కొన్నారు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నారు ఇల్లు కొన్నారు ఇవన్నీ బికాజ్ ఆఫ్ జబర్దస్త్ బికాస్ ఆఫ్ మల్లెమాల అని చెప్పిన స్టేట్మెంట్ ఒక వంద చూపిస్తాను ఈ ఈరోజు ఇక్కడ కూర్చొని అది రీజన్ అంటే చూసే వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ అది ఎంతవరకు కరెక్ట్ ఉండదు మీరు చెప్పండి రీజన్ అనేది ఒకటి ఇది ఒకటే రీజన్ అని నేను చెప్పలేదుగా ఇదే రీజన్ నేను ఎప్పుడు ఎందుకు అప్పుడు ఎందుకు అడగలేదు అంటే ఇలాంటి రీజన్స్ నెంబర్ ఆఫ్ రిపీట్ అవ్వడం వల్లే కదా డెసిషన్ తీసుకుంది నేను కాదు నాగబాబు గారు కూడా ఇద్దరం కలిసి డెసిషన్ తీసుకొని బయటకు వచ్చినాం కానీ రీజన్ ఏంటి అంటే ఇది ఇది ఒకటి నువ్వు అడిగిన తర్వాత కూడా అదే చేయడం ఏంటి ఏంటి దాని అర్థం ఏంటి అడిగిన తర్వాత కూడా అదే చేయడం ఏంటి అంటున్నా ఒక రే అన్నాడు తమ్ముడు అలా అనకూడదు అన్నా అయినా రే అన్నాడు దాని రీజన్ అంటున్నా అదొక్కటే రీజన్ ఏంటి అది ఒకటి కూడా రీజన్ అవ్వచ్చు ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నిటికీ కూడా అంత స్థాయిలో ఉండి ఆయనకి పంచపక్ష పరివాణాలు కూడా వస్తాయి కానీ సెట్లు అందరికీ మంచి భోజనం ఉండాలి అందరూ సమానంగా తినాలి అది ఒక హక్కు అని చెప్పి పచ్చల ప్రకాష్ గారు ఒక ఆయన ఉంటారు ప్రత్యేకంగా ఆయన్ని నియమిస్తాడు సెట్ వాళ్ళు కాడి నుంచి కానించి డ్రైవర్ల కానించి వాళ్ళ కానించి నుంచి మేకప్ మ్యాన్ మేకప్ మ్యాన్ అస్టెంట్లు కాడి నుంచి నా అస్టెంట్లు కానించి అందరూ సమానమైన ఫుడ్ తినాలి మంచి ఫుడ్ తినాలి అని పచ్చల ప్రకాష్ గారిని ప్రత్యేకించి పెట్టిన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది ఒక సినిమాకైతే పవన్ కళ్యాణ్ గారు ఆ పచ్చల ప్రకాష్ గారి చేత క్లబ్ బోర్డు కొట్టించాడు అంటే ప్రొడక్షన్ అంత చీప్ ఏం కాదు కదా అంటున్నా నువ్వు ఒక మెసకెళ్ళావు లేదా ఒక స్టార్ హోటల్కి వెళ్ళావు ఫుడ్ పాలేపోతే అడగవా షూటింగ్లో ఫుడ్ అనేది ఒక హక్కు అది ఏముంది అది ఏం అలా అనుకోబట్టే కదా ఇన్ని రీజన్స్ జరిగాయి ఆ ఫుడ్ దగ్గర అడిగేస్తుంటే ఆ రోజు అది అయిపోయి ఉండేది